ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్ రెడ్డి కారికి బ్రేకులు వేశారు. తెలంగాణ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కామారెడ్డి పట్టణంలో జైరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్మోహన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గెలుపొందిన సందర్భంగా పటాకులు పేల్చుతూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మదన్మోహన్ మాట్లాడుతూ, ప్రశ్నించే గొంతు లేకపోతే సమాజం బాగుపడదని, అందుకని ప్రజా సమస్యలపై శాసన మండలిలో ప్రశ్నించేందుకు జీవన్ రెడ్డిని గెలిపించిన ప్రతి ఒక్క మేధావులకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలలో ప్రతిపక్షం ఉండేందుకు మేధావులంతా ఏకమై భారీ మెజార్తో గెలిపించడం సంతోషమని తెలిపారు. ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ చూడడం సిగ్గుచేటని, ప్రతిపక్షం ఉంటేనే ప్రజా సమస్యలపై గొంతు వెలువడుతుందని పేర్కొన్నారు. మదన్మోహన్ సార్ నాయకత్వం కుమారి. హలో, ఈరోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మన ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గారు, మరి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ విజయం. ఈరోజు ప్రజాస్వామ్యంలో మన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గొంతు, ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కుతా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యానికి పెద్ద చేటు. మరి ఈరోజు గ్రాడ్యుయేట్ అందరికీ, ఎవరైతే మొత్తం కలిసి అందరు కృషి చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారిని గెలిపించిండు, మరి అదంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందరికీ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇదొక నూతన ఒరవడి. మరి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లు 11వ తారీఖు రోజు కూడా బ్రహ్మాండమైన విజయంతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఇది మాకు శుభ సూచకం. ఎందుకంటే దీనివలన ఈరోజు ప్రజల్లో ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉండాలి, లేకపోతే ప్రజాస్వామ్యానికి పెద్ద చేటు అనేది ఈ ఎన్నికల ద్వారా కనిపిస్తూ ఉంది. మరి మాకు చాలా సంతోషంగా ఉంది. జీవన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్ చెబుతూ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మరి రాహుల్ గాంధీ గారికి కంగ్రాచులేషన్ చెబుతూ, ఈరోజు మేధావులందరికీ ఎవరైతే 8,500 ఓట్ల మెజారిటీతోని, భారీ మెజారిటీతోని అందరి మేధావులకి, ఎమ్మెల్సీలో పాల్గొన్న మేధావులు ప్రతి ఒక్క ఓటర్కి ఈరోజు చాలా ధన్యవాదములు. మీరు ఈ సమాజాన్ని గ్రహించారు, తెలంగాణ రాష్ట్రాన్ని, మరి టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కాంగ్రెస్ ప్రతిపక్షం లేకుండా ఈరోజు ఎమ్మెల్సీ చేద్దామని కుట్ర పన్నిండ్రు. మరి ఈరోజు మీరు మేధావులంతా కలిసి దాన్ని తిప్పి కొట్టినరు. ఈ విజయం అనేది అది మేధావుల విజయం, ఇది అందరి తెలంగాణ రాష్ట్ర సమాజ విజయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ